హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సృజన్ క్రేజ్. మనం పార్ట్ టూకి వచ్చేసాం. ఈ మ్యూజియంలో, చెన్నై గవర్నమెంట్ మ్యూజియంలో మీకు సెకండ్ పార్ట్ చూపిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం, కంపల్సరీ చూడండి. పార్ట్ వన్లో మనం బ్రిటిష్ అంతకుముందు రాజులు చోలాస్ పల్లవాస్ వాళ్ళు యూజ్ చేసిన ఆర్మ్స్ అండ్ వెపన్స్, తర్వాత ఆదిచనల్లూర్ ఆర్టిఫ్యాక్ట్స్, ఇంకా టెంపుల్ డ్యాన్సెస్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెంట్ స్టేట్ పీపుల్ దేర్ హౌసెస్ అండ్ ఆర్నమెంట్స్, స్టోన్ ఏజ్ ఐరన్ ఏజ్ పాట్స్ అండ్ ఆర్నమెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీకు చూపించాం. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్కి వచ్చేసాం. సెకండ్ పార్ట్లో మీకు అన్నీ కూడా ఏ మిషనరీ యూజ్ చేయకుండా చేతితోనే చెక్కబడిన చాలా అద్భుతమైన శిల్పాలన్నీ చూపించబోతున్నాం. ఇవి కూడా మీకు చోళ పల్లవ కాకతీయ ఇంకా మిగతా రాజుల ఆ టైంలో చేసిన శిల్పాలన్నీ కూడా ఇవి. జీవకాలు ఉట్టిపడే విధంగా ఎటువంటి మిషనరీ యూజ్ చేయకుండా ఓన్లీ చేతితోనే చిన్న చిన్న వంపుల నుంచి అక్కడికి పెద్ద పెద్ద చెట్ల వరకు కూడా ఆ రాతి మీద వాళ్ళు చేయగలిగారంటే అది నిజంగా మామూలు విషయం అయితే కాదు. అటువంటి ఎన్నో రకాలు ఎన్నో కొన్ని వందలు వేలు ఉన్నాయి ఇక్కడ ఈ మ్యూజియంలో. ఈ కాకతీయ పీరియడ్లో చేసిన యాస్ చూసారా, అంతా కూడా స్టోన్, అంతా హ్యాండ్మేడే. తర్వాత చిన్న చిన్న ఇమేజెస్, చిన్న చిన్నవి కూడా ఎంత బాగున్నాయి చూడండి. జంతువులు, మనుషులు, పక్షులు, దేవతామూర్తుల విగ్రహాలు, ఇలాంటివి ఎన్నో ఇక్కడ ఉన్నాయి. రాతి ఏనుగు, ఇంకా రాతి మీద రాసిన ఆ రాత కూడా ఉంది చూసారా, ఆ చేతి రాత అవి ఎలా ఉన్నాయో. ఒక్కొక్క శిల్పం దగ్గర నుంచి అసలు రావాలనే అనిపించదు. ఈ శిల్పాలు లోపలే కాకుండా మీకు వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు బయట చాలా శిల్పాలు పెట్టారు. దాదాపు 80 శిల్పాల వరకు కూడా దేవతామూర్తుల విగ్రహాలు, ఇతరత్ర శిల్పాలన్నీ కూడా అక్కడ పెట్టి మనకి నడిచేటట్టు వీలుగా ఉండడానికి ఒక పేమెంట్ కూడా అరేంజ్ చేశారు. సో మనం నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ కూడా చూడొచ్చు. తర్వాత అది ఏ కాలానికి చెందింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఆ శిల్పం కిందే కూడా ఇచ్చారు. ఇంకా అది కూడా ఫుల్ గార్డెన్లా డెవలప్ చేద్దామని ప్లానింగ్లో ఉంది. చాలా మెమోరియల్ స్టోన్స్, ఇంకా ఒక రాజు ఇంకొక రాజు మీద యుద్ధానికి వెళ్ళి విన్ అయ్యి వస్తూ ఉంటాడు కదా, అప్పుడు చేసేటువంటి హడావుడి అవి ఉంటాయి కదా, ఆ రాజు కీర్తిని ఆ స్టోన్స్ మీద అలా చెక్కించి రాయించేవారు, అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వినాయకర్, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, విష్ణుమూర్తి, శివపార్వతులు, అటువంటి ఎన్నో విగ్రహాలు మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత బుద్ధుడి విగ్రహాలు,
महावीर अयनार అటువంటివి కూడా చాలానే ఉన్నాయి. యాక్చువల్గా ఈ మ్యూజియం అనేది ఇక్కడ చెన్నై ఆ ఎగ్మూర్లో ఉన్న మ్యూజియం అయితే బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన మ్యూజియం ఇది. అప్పుడు ఆంధ్ర తమిళనాడు కలిసి ఉండే కదా. తర్వాత ఈ బ్రిటిషర్స్ మ్యూజియం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ వాళ్ళకి ఇటువంటి స్టోన్ ఆర్ట్కి సంబంధించినవి ఏమైనా ప్రతిమలు దొరికాయో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఎగ్మూర్ మ్యూజియంకి తీసుకొచ్చి ఇక్కడ ఉంచేవారు. ఇక్కడ ఉన్న మ్యూజియంలో ఆల్మోస్ట్ 60-70% బ్రిటిష్ వాళ్ళు కలెక్ట్ చేసినవే, అప్పట్లో ఆ కాలానికి దొరికినవే. ఆ తర్వాత కొన్ని కొన్ని ఎక్కడైనా తవ్వకాలు బయటపడినవి అవన్నీ కూడా కొన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. తర్వాత ఇక్కడ మనకి చూస్తున్నవన్నీ కూడా బుద్ధుడివి, అవన్నీ కూడా మనకి ఆంధ్రాలో అమరావతిలోనే అవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు స్టేట్ అనేది కలిసి ఉండేది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా మ్యూజియం తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తిరిగి ఇమ్మని చెప్పి ఆల్రెడీ మనకు ఆంధ్ర నుంచి కూడా తమిళనాడుకి వాళ్ళు లెటర్స్ అవి పంపించడం జరిగింది. అది ఇంకా ప్రాసెస్లో జరుగుతుంది. ఇక్కడ ఇంకా మనం జువాలజీ సంబంధించిన అవన్నీ కూడా చూడొచ్చు. ఒక తిమ్మింగలం, ఏనుగు అటువంటి అవన్నీ పెద్ద పెద్ద జంతువులు, అవన్నీ కూడా అస్థిపంజరాలు అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది మనం చూస్తున్నది అయితే ఒక తిమ్మింగలంది హెడ్ అన్నమాట. అది చాలా పెద్దది. ఇప్పుడు మనకి డోర్కి కనిపిస్తున్నావు కదా, ఇవి ఆ తిమ్మింగలం యొక్క కింది దవడలో ఉన్న ఎముకలంట. లోవర్ జా, బోన్స్ ఆఫ్ లోవర్ జా ఆఫ్ ఎ వేల్. డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా చాలా వరకు బర్డ్స్ ఇందులో అవి ఇప్పుడైతే లేవు. చాలా వరకు కూడా అవి చనిపోవడం జరిగింది, కొన్ని వేటాడడం, వాటి సంతతి పెరగకపోవడం. చాలా రేర్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ.
లైవ్ బర్డ్స్ కాదు యాక్చువల్గా ఇవి. బర్డ్స్ స్కెలిటన్స్, స్నేక్స్, ఆ స్నేక్ స్కెలిటన్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక 11 అడుగుల ఏనుగు. ఆ ఏనుగు యొక్క అస్థిపంజరం ఇది, 11 ఫీట్. మేల్ ఎలిఫెంట్ అంట. కంప్లీట్ బోన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ ఆఫ్ బిగ్ ఎలిఫెంట్. చాలా ఎత్తుగా ఉంది కదా. టార్టాయిస్, టర్టిల్స్, క్రొకోడైల్స్, క్రొకోడైల్ స్కెలిటన్స్, తర్వాత టార్టాయిస్ స్కెలిటన్, టర్టిల్ స్కెలిటన్. ఇది ఒక వేల్ యొక్క హెడ్ అన్నమాట, లోవర్ జా. స్పర్మ్ వేల్, తర్వాత ఏనుగు కపాలం, ఇది ఒక డీర్ అస్థిపంజరం, మనిషి అస్థిపంజరం. ఇంకా మీకు చూపించలేనివి ఇందులో చాలా ఉన్నాయి. చాలా వరకు బర్డ్స్, యానిమల్స్ అవన్నీ కూడా స్కెలిటన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. డైనోసార్, బయటే మనకి ఆ మ్యూజియం బయట ఒక ఎలిఫెంట్, తర్వాత కట్టుమృగం ఒకటి, హిప్పోపోటమస్ అవన్నీ కూడా ఉంచారు. ఒక స్కార్పియన్ కూడా ఉంది, చాలా బాగుంది కదా స్కార్పియన్. ఇది చిల్డ్రన్స్ మ్యూజియం బయట. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఎలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.